కోడ్ వచ్చేస్తుందని తెలిసినట్లేదో తెలియనట్లేదో అర్థం కాక ఇంకా బెదిరి పాల్పడుతుంది. కానీమా ఆల్మోస్ట్ ఆల్ అధికారుల్లో మార్పు వచ్చి 3-4 నెలలు అయింది. 3-4 నెలల నుంచి అంటే అధికారులు అందరూ నాతో మాట్లాడుతుంటారు కాబట్టి చాలా తేడా ఉంది. ఇంకా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారే ఉండడు, మన మాటే వింటాడు. ఎందుకంటారంటే రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని మనందరికంటే బాగా అధికారులకు తెలుసు. కాబట్టి ఆ బుడ్డ బెదిరింపుల్ని ఎవరూ లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ సమయంలోనైనా నాకు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ గిరికి కానీ ఎవరికైనా సరే ఫోన్ చేయండి, మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. అధికారుల నుంచి ఇంకెలాంటి వేధింపులు ఉండవు. కాబట్టి దయచేసి ధైర్యంగా సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ అందరినీ కలుపుకొని ఎన్నిక చేయండి. ముఖ్యంగా చేరికల్ని ఇంకా ప్రోత్సహించండి. మీరు అనొచ్చు ఇంకా రూరల్లో చేరికలు ఏముండయనా అన్నీ అయిపోయినవి కాదు కాదు, ఇంకా కిందకు పోయి క్షేత్రస్థాయిలో ఇంకా చేరికల్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ నాకు కోరిక ఉంది. మనం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే మిగతా 6 నియోజకవర్గాలతో ఆరోగ్యవంతమైన పోటీ పడదాం. ఆరోగ్యవంతమైన పోటీ 7 నియోజకవర్గాల్లో నెల్లూరు రూరలే అత్యధిక మెజార్టీ ఉండాలా అనుకునే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు జనసేన కార్యకర్త నాయకుడు కష్టం చేయాలని కోరుకుంటూ ఇక పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఎంతో కాలంగా నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. నాతో పాటు నన్ను నమ్మి అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష తెలుగుదేశంలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నా మీద నమ్మకంతో చురుగ్గా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు. చేరికలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ మీ అందరి గౌరవం కాపాడే విధంగా, మీ అందరి గౌరవం కాపాడటం అంటే ఏదో భుజం వేసి బాగుందావా అమ్మ బాగుందా నాయన బాగుందా తాత బాగుంది ఇది కాకుండా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా, మీ అందరి గౌరవం కాపాడే విధంగా, మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నేను నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ఎంత మొండిగా ఎంత బడ్డగా ఉంటానో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. రేపటి రోజు ఒక్కటి మాత్రం వాస్తవం గుర్తుంచుకోండి, ఒక్కటి వాస్తవం గుర్తుంచుకోండి, రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జనసేన కూటమి ఏదైతే ఒక ప్రపంచం మహాప్రపంచం ఖాయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆనాడు ఏదైతే అధికారం లేని వేళ పార్టీ కోసం కష్టం చేశారో వారందరి రుణం తీర్చుకునేదానికి ప్రయత్నిస్తా. ఒక్క నెల రోజులు పార్టీ కోసం నా కోసం విపిఆర్ గారి కోసం మీరు కష్టపడండి. 5 సంవత్సరాలు మీకోసం నేను కొట్టి చాకరీ చేస్తానని చెప్పాను. దీనికి ఎలాంటి అనుమానం లేదు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, కార్యకర్తల కష్టం నాకు తెలిసినంతగా చాలా మంది రాజకీయాలకు తెలియదని అభిప్రాయం. ఒక కార్యకర్త ఆకాంక్ష ఏ విధంగా ఉంటుందో, కార్యకర్త కష్టం ఏ విధంగా ఉంటుందో, ఆ తెల్ల సొక్క తెల్ల ఫ్యాంట్ వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో స్వయంగా నా జీవితంలో అనుభవించిన వ్యక్తిని. కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నా, ప్రతి కార్యకర్త ఏదైతే తెలుగుదేశం జనసేన తేడా లేకుండా ప్రతి కార్యకర్త నా 2 కళ్ళలాగా చూసుకుని మీ అందరి చేత ఎన్నికలు పూర్తయినా 90 రోజుల్లోపే ఎన్నికలు పూర్తయినా 90 రోజుల్లోపే మేము ఒక మంచి వ్యక్తికి సహాయం చేశాం. మా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతారని తెలియజేస్తున్నాను.